700 కోట్ల గొర్రెల స్కామ్, మాజీ మంత్రికి చుక్కలు తప్పవా? ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొర్రెల పంపిణీ ఏదైతే ఉందో, గొల్ల కురుమలకి మరి మేము గొర్రెలు పంచుతామని చెప్పినటువంటి పథకం ఏదైతే ప్రారంభించిందో దాంట్లో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందట. ఇక డీడీ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డీడీ కట్టించుకునేటోళ్ళు, కట్టించుకున్న తర్వాత ఇచ్చేటోళ్ళు, మరి దాంట్లో ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయినరు, ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇష్టానుసారంగా చేసిర్రు, 700 కోట్ల స్కామ్ చేసిండ్రు. నిన్న కూడా మరి కొంతమంది అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి అరెస్ట్ చేసిర్రు. మరి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్సనల్గా ఉన్నటువంటి ఓఎస్డీని కూడా నిన్న అరెస్ట్ చేశారు. కాబట్టి మరి మంత్రి గారికి కూడా ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా అనే అంశం మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఇక మాజీ మంత్రికి చిక్కులు తప్పవా? గొర్రెల పంపిణీ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో 2 ఉన్నతాధికారులను తాజాగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ కూడా ఉండగా, విచారణలో అతడు వెల్లడించే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉందనేటువంటి అంశం కూడా కనపడతా ఉంది. మరి అంతే కదా, అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ కూడా ఉన్నాడు. మరి విచారణ చేయబోతా ఉన్నారు, నిన్ననే అరెస్ట్ చేశారు కాబట్టి విచారణ చేయబోతా ఉన్నారు. మంత్రి గారి ప్రమేయం ఏమైనా ఉన్నదా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఏమైనా చెప్పిర్రా? మరి ఈ రేంజ్లో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనంటే మరి ఎవరెవరు ఏం చేశారు? ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి అంశం మీద కూడా మరి ఇక్కడ కనపడతా ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా వారిని కొంత మొత్తంలో డీడీల రూపంలో డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వారికి యూనిట్లు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేయగా ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తాజాగా తెలిసింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం నిర్వహిస్తూ ఉందో ఆ ప్రచారంలో కూడా గొర్రెల స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో భారీగా అవినీతి జరిగిందని చెప్పి చాలాసార్లు చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏసీబీని స్పీడప్ చేసిర్రు. మరి వాళ్ళంతా కూడా ఆ అకౌంట్స్ కావచ్చు కాక, లేకపోతే తదితర అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే 700 కోట్లు కూడా స్కామ్ జరిగినట్టు మరి ఇక్కడ కనబడతా ఉన్నది. తేల్చేసారు 700 కోట్ల స్కామ్ జరిగినట్టు. గొర్రెల పంపిణీ కేసులో కీలక నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పశు సంవర్ధక శాఖ మాజీ ఎండి రామచంద్ర నాయక్, అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన తర్వాతే భారీ స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. అర్హులైన గొల్ల కురుమలకు బదులుగా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు విచారణలో తేలింది. తొలుత సుమారు 2.1 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రాగా, ఏసీపీ విచారణలో స్కామ్ విలువ ఏకంగా 700 కోట్ల రూపాయలకు తేలిందట. చూడండి, ఈ 2 కోట్లు ఎంత, 700 కోట్లు ఎంత అండి? దారుణంగా మరి నిధులు మళ్లించారు, ప్రైవేటు వ్యక్తులకి నిధులు మళ్లించేశారు ఇష్టానుసారంగా. ఇగో వేళ లాంటి వల్ల చేయబట్టి, ఓ పక్క పశుసంవర్ధక అధికారులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ అంటే ఆయన కింద ఉన్నటువంటి మొదటి వ్యక్తే ఈ రకంగా స్కామ్ చేస్తే మరి ఎంత పెద్ద విమర్శలు వచ్చినాయి తెలుసా? అరే డీడీలు కట్టించుకున్నారు, పైసలు వస్తలేవు, గొర్రెలు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్పి చాలామంది కూడా గొల్ల కురుమలు మొత్తుకునేటోళ్ళు ఎన్నికల ముందు. మరి తద్వారా ఏమవుతుంది, వాళ్ళంతా కూడా తీసుకుపోయి వేరే పార్టీకి ఓటేస్తారు, మోసపోయారు కాబట్టి. మరి ఇక దీనివల్లనే పార్టీ మోసపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కూడా ఆలోచన చేయాలి. దానితో పాటు మరిగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కావచ్చుగాక, అప్పుడున్న మంత్రి ఎవరైనా అవచ్చుగాక, మరిగా వీళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్లు బట్టి మాత్రానికి ఖచ్చితంగా కేసులు బుక్ చేసేటటువంటి ఆస్కారం కూడా ఉన్నది. ఇగో ఈ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని నిందితులను అధికారులు గుర్తించగా 6 అరెస్ట్ చేశారు. బ్రోకర్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి గొర్రెలు కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆఫీసులను రామచందర్, కళ్యాణ్ ఆదేశించినట్లు తేలింది. ఈ స్కామ్ కేసులో అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుండగా, విచారణలో తదుపరి ఎవరి పేరు బయటికి వస్తుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ విచారణలో వెల్లడించే అంశంతో ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన చెప్పే స్టేట్మెంటే కీలకమవుతుంది. ఇక నేను శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, ఆయన నాకు చెప్పిన ప్రూఫ్స్ ఉన్నాయి, అయ్యున్నాయి ఆయన సంతకాలు చేసినట్టే మాత్రానికి ఎవ్వరు ఏం చేయలేరు.
ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ అగ్రనేతలు చూడండి ఒకసారి, మీ కిందన్న అధికారులు, ఇంజనీర్లు, ఆడ మేడిగడ్డ కాడ, కాళేశ్వరం కాడ, ఇక ఈ గొర్రెల కాడ, ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ కాడ, ఏది పడితే అది చేస్తామంటే కుదరనే కుదరదు. ఎవరైనా అధికారంలోకి రావచ్చు, టైం మారుతూ ఉంటుంది. టైం మారినప్పుడు అధికారాలు మారుతూ ఉంటాయి, ప్రజలు రకరకాలమైనటువంటి భిన్నమైన తీర్పులు ఇస్తూ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి పనిచేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, తెలంగాణ రాష్ట్ర సొమ్ము, అది రాష్ట్ర సొమ్ము అయినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇక ఎవరున్నా సరే ఈ 700 కోట్ల స్కామ్లో ఎవరున్నా సరే ఇక తక్షణమే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.